కృష్ణా జిల్లా ఆనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు కలకలం సృష్టించాయి. డమ్మీ పట్టాల బండారాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. భూమి లేకుండానే ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ నేతలు రెవెన్యూ సిబ్బందితో డమ్మీ పట్టాల తయారీకి శ్రీకారం చుట్టినట్లుగా ఆయన తెలియజేశారు. దీనిపై గత 10 రోజులుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. దీనిపై పూర్తి విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు మీరు అడిగారు మా వాళ్ళు కానీ సమాధానం చట్టం చెప్పి ఇక్కడ ఉన్నారా వీడియో కాన్ఫరెన్స్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు కలకలం సృష్టించాయి. డమ్మీ పట్టాల బండారాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. భూమి లేకుండానే ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ నేతలు రెవెన్యూ సిబ్బందితో డమ్మీ పట్టాల తయారీకి శ్రీకారం చుట్టినట్లుగా తెలిపారు. దీనిపై గత 10 రోజులుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇక దీనిపై పూర్తి విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ అనపర్తి తహసీల్దార్ ఆఫీస్ లో సూర్యజాలం ఇంద్రజాలం లాగా సూర్యజాలం జరుగుతూ ఉంది. ఇక్కడ లేని భూములకి గాలిలో ఉన్న భూములకి పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఓటర్లను మభ్య పెట్టడం కోసం, ఓట్లు రాబట్టుకోవడం కోసం దొంగ పట్టాలు తయారు చేసి ఇక్కడ శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో అనపర్తి డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్న శశిధర్ గారు ఒక దొంగ పట్టాలు సృష్టిస్తూ ఇవాళ బీఆర్ఓలను ఎవరిని ఆఫీసు దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఆయన ఒక్కడే పాపం కష్టపడి 11 గ్రామాలకి పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ భూసేకరణ జరిగిందా మొదటి ప్రశ్న. గ్రామాల్లో భూసేకరణ జరగల. 3 గ్రామాలకి ప్రతిపాదనలు పంపించారు. పులగొర్త 1, రామవరం 1, కుతుకులూరు 1, 3 గ్రామాలకి ప్రతిపాదనలు పంపించారు. అవి శాంక్షన్ కాల. రైతులకు డబ్బు లేదు, రైతుల భూములేమో ఆన్లైన్లో కనిపించవు. ఇవాళ పట్టాదారులు మోసం చేయడం కోసం పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు. పేరులు తయారైంది పెడపర్తి గ్రామం, సత్తి సీతామహాలక్ష్మి, భర్త పేరు నాగిరెడ్డి, ఇదిగో ఫ్లాట్ నెంబర్ 96, సర్వే నెంబర్లు వేశారు. అసలు భూసేకరణ జరగకుండా సర్వే నెంబర్లు ఏ విధంగా వేశారు అంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు